హాయ్ గైస్, దిస్ ఇస్ మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మర్లపాటి కోచింగ్ సెంటర్. యాక్చువల్గా ఈయన రీసెంట్గా వచ్చి నన్ను కలిశారు. ఓకే, ఈయన వీరస్వామి గారు. ఆయన వచ్చేసి మర్లపాటి కోచింగ్ సెంటర్ అనేది ఒక ఆన్లైన్ ట్యూషన్ ఇన్వర్వేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు క్లాసెస్ రెగ్యులర్గా చెప్పారు, బట్ కరోనా వల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ అనేది చెప్తున్నారు. సో ఈ మర్లపాటి కోచింగ్ సెంటర్ గురించి మీకు ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. ఆయనకి ఒక ఛానల్ ఉంది, అది మర్లపాటి కోచింగ్ సెంటర్. ఆయన అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి చూడొచ్చు మీరు, మర్లపాటి కోచింగ్ సెంటర్. సో ఇక్కడ ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయో, ఐటీఐ పైన గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయో, ఆ జాబ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా కొంతమంది ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన డిఫరెంట్ టాపిక్స్ మీద ఆయన ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సో మీరు చూడొచ్చు ఈ వీడియోస్ అన్నీ, ఇవన్నీ శాంపుల్ వీడియోస్. సో ఆయన గురించి చెప్పాలంటే, ప్రజెంట్గా ఇక్కడ మర్లపాటి కోచింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన బిహెచ్ఎల్లో ఉంటారు, అక్కడ ఆన్లైన్ కోచింగ్ అనేది చెప్తూ ఉన్నారు. సో ఈ ఆన్లైన్ కోచింగ్ గురించి చాలామందికి తెలుసు, ఐటీఐ వాళ్ళ గురించి. వాళ్ళందరూ ఇతన్ని కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆయన ఇట్లా వీడియో లింక్ ద్వారా చాలామందికి క్లాసెస్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కూడా ఒకసారి జాయిన్ అయ్యి క్లాస్ విన్నాను. దట్ వాజ్ వెరీ ఎక్సలెంట్, మంచిగా చెప్పారు. అరౌండ్ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది 65 మెంబర్స్ అట్లా లైవ్లో ఆయన క్లాస్ వింటూ ఉన్నారు. మనకి వినపడుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు చూడొచ్చు, నేను ఒక చిన్న వీడియో క్యాప్చర్ చేశాను ఆయన గురించి. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా మీరు చూడొచ్చు అప్రాక్సిమేట్గా ఆయన వీడియో. సో నేను లైవ్లో ఉండి చూశాను అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఆయన కోచింగ్ సెంటర్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇక్కడ మనకి షేర్ చేయడం జరిగింది, పేపర్లో కూడా వచ్చాయి. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చారు, బీఈఎల్, ఎన్ఎస్సి, ఇస్రో, డిఆర్డిఓ, ఎన్ఐసిఎల్, ఈసీఎల్, హెచ్ఎండబ్ల్యూ, ఎంఈసీఎల్, ఐఐటి హైదరాబాద్, మిథాని, సింగరేణి, ఫార్నెన్స్ ఫ్యాక్టరీస్, టాకియర్, హెవీ వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇలా రకరకాల ఏరియాస్లో ఐటీఐ మీద ఆయన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈయన కాంటాక్ట్ నెంబర్ ఇందులో ఉంది, కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి లైవ్ క్లాసులో జాయిన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా 1 ఇయర్ కోర్సు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఈ కోర్సులో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడు జాయిన్ అయితే అప్పటి నుంచి మీ టాపిక్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి. ఏదైతే డిలే ఉన్నాయో అవి ఖచ్చితంగా ముందు అనుకో ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నేను ఫీల్ అయ్యాను, అందుకే మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఉన్న 2 కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఐటీఐ వాళ్ళకి మంచిగా ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఆర్ ప్రైవేట్ జాబ్స్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో, మంచి నాలెడ్జ్ కోసము ఇది ఉపయోగించుకోగలరు. ఓకే, ఇది ఖచ్చితంగా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాను, నేను మనీ అని తీసుకోవట్లేదు. బికాజ్ ఐ ఫెల్ట్ దిస్ ఛానల్ అండ్ హీ ఈస్ ద పర్సన్ హూ కెన్ హెల్ప్ ఐటీఐ పర్సన్స్ ఆర్ ఐటీఐ స్టూడెంట్స్ ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఐటీఐ స్టూడెంట్స్ వెరీ వెల్ అనే ఫీల్ అయ్యి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపించండి. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.